హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. చలికాలం వచ్చేసింది కదండి. చలికాలంలో వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. నేను ఈరోజు అలాంటి టెంప్టింగ్ రెసిపీ ఒకటి చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మసాలా పూరి. నేను మా ఊరికి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ తిని వస్తానండి. నాకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఇది. ఇప్పుడు ఈ మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం 200 grams ఫ్రెష్ గ్రీన్ పీస్, 3 medium-sized పొటాటోస్ తీసుకోవాలండి. ఫ్రెష్ గ్రీన్ పీస్ అవైలబుల్ లేనప్పుడు 200 grams డ్రై గ్రీన్ పీస్ తీసుకొని వాష్ చేసి 8 to 10 hours నానబెట్టుకోవాలి. 8 to 10 hours గ్రీన్ పీస్ నానిన తర్వాత పొటాటోస్ని పీల్ చేసుకొని ఇలా కుక్కర్లో చూపించినట్టు మీడియం సైజ్ కట్ చేసుకొని 6 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసము ఒక ఆనియన్ తీసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 tablespoon, చెక్క లవంగ కొద్దిగా, పచ్చిమిర్చి 2, వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, టమోటో 1 మీడియం సైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టి 1 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమోటో తప్ప ముందు చెప్పిన స్పైసెస్ అన్నీ వేసి 1 minute ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా ఊర్లో పానీపూరి అమ్మే అతని దగ్గరే తెలుసుకున్నాను. ఇది నేను చాలాసార్లు ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మా ఇంటికి వచ్చే గెస్ట్లకి నేను ఇది చాలాసార్లు చేశాను, అందరికి కూడా బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన టమోటో పీసెస్ వేసి అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటోస్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి టమోటోస్ మగ్గాయో లేదో చూద్దాము. టమోటోస్ అన్నీ బాగా మగ్గాయండి. వీటిలన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1/2 teaspoon చాట్ మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చివరిలో మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. పొటాటోస్, గ్రీన్ పీస్ బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో నుంచి సుమారు 3 tablespoon బాయిల్డ్ గ్రీన్ పీస్ని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని మసాలా గ్రైండ్ చేసేటప్పుడు వీటిని వేస్తే మసాలా మంచి ఫ్లేవర్తో పాటు థిక్ కన్సిస్టెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు మిగిలిన పొటాటోస్ని, గ్రీన్ పీస్ని మ్యాష్ చేసుకోవాలి. అలానే థిక్ పేస్ట్ వచ్చేలా మ్యాష్ చేసుకోకూడదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసిన కొత్తిమీర వేసుకోవాలండి, కాడలతో సహా వేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా అనేది మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న గ్రీన్ పీస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకండి, 1/2 teacup వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 tablespoon ఆయిల్, దాంట్లోనే 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పౌడర్ వేసి 30 seconds కలుపుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా కూడా 1/2 teaspoon యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయిన తర్వాత 2 glasses వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మ్యాష్ చేసుకున్న
పొటాటో గ్రీన్ పీస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. దీనిని లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే తర్వాత ఎలాగో గట్టి పడుతుంది కాబట్టి. ఒకవేళ ముద్దగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు పానీపూరి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను రెడీమేడ్ పానీపూరి తీసుకున్నాను. దీనిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఇప్పుడు మసాలా పూరి ప్రిపేర్ చేసుకుందాం. గార్నిష్ కోసము లెమను, భుజియా, గ్రేటెడ్ క్యారెట్, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కొత్తిమీర తీసుకోవాలి. మీకు కావాలంటే చాప్డ్ టమాటోస్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ప్లేట్లో మీకు కావాల్సిన పూరీస్ పెట్టుకోవాలి. వీటిని బాగా క్రష్ చేసుకోవాలి. దీని మీద మీకు కావాల్సినంత మసాలా గ్రేవీని యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మసాలా పూరీ రెడీ. సింపుల్గా మీరే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.